హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో ఆన్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో హాల్ టికెట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ సి, యూ హ్యావ్ ఓన్లీ 1 డే లెఫ్ట్, రేపు ఒక్కరోజు మిగిలింది ఎగ్జామ్కి వెళ్ళడానికి. నా రిక్వెస్ట్, నా సిన్సియర్ సజెషన్ ఏమి అంటే, ఈ రోజు నైట్, రేపు నైట్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. ఆ స్లీప్ క్వాలిటీ బట్టి డే ఆఫ్టర్ టుమారో మన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. యూ నీట్ టు అండర్స్టాండ్ యువర్ బయాలజీ. స్లీప్ కానీ డిస్టర్బ్ అయితే బ్రెయిన్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ థింగ్, హాల్ టికెట్ విషయానికి వస్తేసి, అందరికీ హాల్ టికెట్స్లో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండర్స్టాండ్ దెమ్. చాలామంది హాల్ టికెట్స్ గురించి అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో చేశాను. సి, రిపోర్టింగ్ టైము 1.5 అవర్ ముందు ఇచ్చారు. అంటే మార్నింగ్ 9 o'clock వాళ్ళకి 7:30 నుంచి అలౌ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12:40 అంటే 11:10 నుంచి అలౌ చేస్తారు. రీజన్ ఏంటి, 1.5 అవర్ ముందు ఎందుకు అలౌ చేస్తున్నారంటే, ఒక సెంటర్లో చాలామంది ఉండొచ్చు. అండ్ అండర్స్టాండ్, లోపలికి వెళ్ళేటప్పుడు యూ నీట్ టు గివ్ యువర్ బయోమెట్రిక్స్. అంటే మీ హాల్ టికెట్ని చెక్ చేయడం, తర్వాత బయోమెట్రిక్ లెఫ్ట్ థంబ్ ఇవ్వడం, అండ్ దెన్ మీ క్యాబిన్కి గైడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ ఒకేసారి వస్తే ప్రాబ్లం అవుతుందని 1.5 అవర్ ముందిస్తారు. నా సజెషన్, కొంచెం ముందే వెళ్ళి మీరు అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి, వాళ్ళు అలౌ చేస్తారు మీ క్యాబిన్లో మీరు కూర్చోవచ్చు, 10 మినిట్స్ ముందే మీరు టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. టెస్ట్ 9కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి, కానీ 8:50కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. జస్ట్ సిస్టమ్ ముందు కూర్చొని మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో నా సజెషన్, వీలైనంత త్వరగానే వెళ్ళండి. సి, మార్నింగ్ షిఫ్ట్ వచ్చి ఒకవేళ మీ టెస్ట్ సెంటర్ చాలా దూరం అయితే మాత్రం నా సజెషన్, ఒకరోజు ముందే నైట్ వెళ్ళి ఉండండి. అంటే మార్నింగ్ సి అన్ప్రెసిడెంట్ రష్ విల్ బీ దేర్. మార్నింగ్ 9 o'clock కదా వెళ్ళొచ్చు అని మీరు లేట్గా బయలుదేరకండి, ఎందుకంటే చాలామంది అప్లికెంట్స్ ఆ ఎగ్జామ్ సెంటర్కి వచ్చారంటే ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి కొంతమంది టైంకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేకపోయారు బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్. సో ట్రై టు అవాయిడ్ దట్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, మీరు కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. నా టైమింగ్స్ కూడా 15 మినిట్స్ ముందు డోర్స్ క్లోజ్ చేస్తారు. అంటే మార్నింగ్ మీకు 9 అంటే 8:45 క్లోజ్ చేసేస్తాం అంటున్నారు, ఆఫ్టర్నూన్ 12:40 అంటే 12:25 క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఆ లాస్ట్ మినిట్ రష్ వద్దు, ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, సి, హాల్ టికెట్ ప్రిఫరబులీ కలర్ జిరాక్స్ ఆర్ కలర్ ప్రింట్అవుట్ అన్నారు. అండర్స్టాండ్ దిస్ వన్. సి, నా బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళిన ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంపర్సనేషన్ అవాయిడ్ చేయాలి. ఇంపర్సనేషన్ అంటే ఎగ్జామ్ రాస్తుంది మీరా కాదా అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది, మీ ఫోటో చూసి తెలుస్తుంది. ఆ ఫోటో, అందుకే లేటెస్ట్ ఫోటో పెట్టండి అని అడుగుతారు. ఆ ఫోటో చెక్ చేయడానికి కలర్ ప్రింట్అవుట్ అయితే మంచిగా ఉంటుందని ప్రిఫరబుల్ అని చెప్పారు. సో మీ వీలైతే కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, లేదని ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, కానీ ఫోటో మీద క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగినట్టు ఉండాలి. సెకండ్ థింగ్, సి, ఐడి ఆధార్ ఒక్కటే కాదు, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఏదైనా తీసుకెళ్ళచ్చు. చాలామంది ఉమెన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎస్ఎస్సిలో నేము మెటర్నల్ నేమ్ అంటే ఫాదర్ ఇంటి పేరుతో ఉంటుంది, పెళ్ళైన తర్వాత కొంతమంది చేంజ్ చేసుకుంటారు ఆధార్లోని వాటిలో. అలాంటి వాళ్ళు మీరు పాతది, సి, మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ఎస్ఎస్సిలో ఉన్న పేరే తీసుకుంటారు. అంటే ఏంటి, మీ మెటర్నల్ సర్నేమే ఉంటుంది. సో ఆ సర్నేమ్తో ఉన్న ఐడి కార్డు ఏది తీసుకెళ్ళినా సరిపోద్ది. ఐఎమ్ రిపీటింగ్ దిస్, ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్టు, మీ డ్రైవర్స్ లైసెన్స్, ఏదైనా సరిపోద్ది. ఊరికనే కంగారు పడకండి. మీ దగ్గర ఉండాల్సినవి రెండే రెండు, ఒకటి హాల్ టికెట్టు, రెండు ఈ ఐడి కార్డు. ఏవి తీసుకురావద్దు అంటున్నారు. ఈవెన్ మీ వ్యాలెట్స్, ఫోన్స్, పెన్స్ ఏవి వద్దు, అన్ని లోపల ప్రొవైడ్, అంటే మీకు రఫ్ వర్క్ కావాల్సిన పేపర్లు, పెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, డోంట్ వరీ అబౌట్ ఇట్. సి, బయట కొన్ని సెంటర్స్లో లాక్ ఉంటుంది, అంటే సేఫ్ ఉంటుంది, అన్ని చోట్ల అది ఉంటుంది అని కదా. అంటే మీ వ్యాలెట్, మీ మొబైల్స్ అక్కడ పెడతా ఉంటే అన్ని చోట్ల అది పాసిబుల్ కాకపోవచ్చు. అందుకని, అంటే ఎగ్జామ్ ఆల్రెడీ స్ట్రెస్ఫుల్గా ఉంటాం, మళ్ళీ ఇవి ఒక స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. సో ప్లాన్ చేసుకుంటే ఒక 80 మినిట్సే కదా, ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఫోటో మిస్ అయినా, సైన్ మిస్ అయినా, ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో ఒక అండర్టేకింగ్ ఇచ్చి గెజెట్ ఆఫీసర్తో సైన్ తీసుకొని ఇవ్వమంటున్నారు. అండర్టేకింగ్ సింపుల్ అండి, ఏం లేదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నేనే, నా పేరు సో అండ్ సో, దానికి ప్రూఫ్ ఏదో ఒక ఐడి కార్డ్ పెట్టి దాని మీద గెజెట్ ఆఫీసర్తో సైన్ చేయించుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. అండర్స్టాండ్ దిస్, అక్కడ ఎవరు మనల్ని ఎగ్జామ్ రాయనేయకుండా ఆపేయడానికి కూర్చోరు, వాళ్ళు మనకు హెల్ప్ చేసేవాళ్ళే. కాకపోతే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇంపర్సనేషన్ అవాయిడ్ చేయండి అని అంటారు. అది అవాయిడ్ చేయడానికి వాళ్ళు కొన్ని రూల్స్ చెప్తారు, కాబట్టి ఎవరు మనల్ని అన్యాయంగా ఆపడానికి చూడరు. ఏం కంగారు పడకండి, రైట్? నౌ సి, ఏ ఆర్టికల్స్ తీసుకురావద్దు అంటారు, నథింగ్ ఎక్సెప్ట్ దోస్ 2 పేపర్స్, ఒకటి మీ ఐడి కార్డు, రెండు మీ హాల్ టికెట్. రఫ్ వర్క్కి అన్నీ లోపలిస్తారు కాబట్టి ఏం టెన్షన్ పడకండి.
ఇన్స్ట్రక్షన్స్లో ఎంత క్లియర్గా ఇచ్చారంటే మెన్కి షూ కూడా వేసుకోవద్దు, చెప్పులు వేసుకోండి రండి అని చెప్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారు. అవన్నీ ఫ్రిస్క్ చేయాలి అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు పాకెట్స్లో ఉందా ఇంకేమైనా ఉందా, అన్నీ తీసేయమంటారు. ఆ లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది తెచ్చుకోకండి, సింపుల్గానే వెళ్ళండి. బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టే అంత ముందుగా వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ థింగ్స్. సో ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో రేపు అంటే లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయడానికి మీరు ఈ రెండు ప్రాపర్గా తీసి పెట్టుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఒకసారి మాక్ టెస్ట్ వాళ్ళు పెట్టింది చెక్ చేయండి, అందులో ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఆ మాక్ టెస్ట్ పెట్టింది మీకు క్వశ్చన్స్ ఇలా ఉంటాయని చెప్పడానికి కాదు, టెస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి. అంటే అందులో వచ్చే ఆప్షన్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి చదవండి. అదేమి టైం వేస్ట్ కాదండి. ప్లీజ్ గో త్రూ దెమ్. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివితే మీకు ఎగ్జామినేషన్లో కంఫర్టబుల్గా ఉంటుంది. రివ్యూ చేసుకోవడము, ఆ క్వశ్చన్కి వెనక్కి వెళ్ళడం, మీకు చూడండి రైట్ సైడ్ క్వశ్చన్ నెంబర్స్ వస్తున్నాయి, మీరు దేని మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అంటే మీరు ఒక క్వశ్చన్కి వెళ్ళాలని వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఇదంతా అవసరం లేకుండా నెంబర్ క్లిక్ చేస్తే వెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ మాక్ టెస్ట్లు ఉన్నాయి, కొంచెం ఒకసారి చెక్ చేయండి. ఇస్ నథింగ్ రాంగ్, 5 to 10 minutes పడుతుంది. ఓకే, సో నా సజెషన్స్ ఏమంటే లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయండి. ఈరోజే మీకు కావాల్సిన హాల్ టికెట్ హాల్ టికెట్ ప్రింట్అవుట్ ఒకటేనో, మీ ప్రాపర్ ఐడి కార్డు రెండు పెట్టుకోండి. చెప్తున్నాను మళ్ళీ, హాల్ టికెట్లో ఏ నేమ్ వచ్చిందో అదే నేమ్తో ఉన్న ఐడి కార్డు పెట్టుకోండి. అక్కడ ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఉండరు, కోఆపరేటివ్గానే ఉంటారు. కన్విన్స్ చేయండి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, లేనిపోయిన స్ట్రెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.